ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి ఖాళీలు వీటి మీద రకరకాల అపోహలు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటం ఎంత జరుగుతూ ఉంది అదంతా కూడా తీసివేసి యువకులకు స్పష్టత ఉండడానికి టోటల్ ట్రాన్స్పరెన్సీ తేవడానికి కొత్త పాలసీ తెస్తా ఉన్నాం ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని నేను సభకు తెలియజేస్తున్నాను